దినోత్సరాలు ఉన్నవాడికి పెళ్లి ఎందుకు చేస్తారో తల్లిదండ్రులు అంటే మొహమాటం లేకుండా చెబుతున్నా, ఎందుకు చేస్తారో తెలుసా? ఈ మొత్తం వ్యాపారం ఆ అమ్మాయి మీద గెంటేడానికి, ఇవాళ బాధ్యత తప్పింది. ఇంకా చూసుకోవాలండి, ఏం చూసుకుంటుందమ్మా? నువ్వు కన్నావా కొడుకుని? మీ ఆయన మీ ఎదురు నువ్వు కలిసి కన్నారా? పాతికేళ్లపాటు నువ్వు మనం మార్చలేకపోయారా? పెళ్ళైపోగానే ఆ పిల్లలు చూసుకుంటున్నా, ఆ పిల్ల గొంతుకోవడం కాదండి బాధ్యతను గెంటేయడం మనం. పైగానమ్మా పిల్లొచ్చిన వేడ అనికి వేడ అన్నిటికీ వేడ ఇంకా మనకి. పెళ్ళి అయినా మా వాడు మారలేదు, ఎవరు చెప్పారండి పెళ్ళి అయితే మారతారు? పెళ్ళి అయితే ఏమారతారు? మారారమ్మా ఎవరు? పెళ్ళికి మారడానికి ఏమో సంబంధం లేదు, అలా చేయకూడదు అసలు. అది నువ్వు అసలు ఇవన్నీ వదులుకుంటేనే నీకు పెళ్ళి లేదలేదు బో అని చెప్పాలి. ఎంత వాడు దెబ్బకి మారతాడు, వాడు కూడా వాడే చూసుకుంటాడు. అంతగా చెప్పాల్సి వస్తే మా వాడికి ఇవి ఉన్నాయేమో, మీకు ఇష్టమైతే పెళ్ళం కూడా లేతలేదని చెప్పాలి. అలా ఎవడో ఎవడో ఇవ్వపోతే ఇవ్వపోనాయి, ఏమైంది అబ్బాయి? మనం ఎవరని చెప్పమండి అలాగా. మా వాడు బంగారు కొండ, ప్రతి వాడు సర్టిఫికేట్. అప్పుడు అందుకే దురదృష్టాలు మనలో చాలామంది ఉన్నారు, ఆయన అనుకోక్కర్లేదు.